ఆయుర్వేదం ఆధారంగా ఒక వ్యక్తి ఆరోగ్య స్థితిగతిని తెలుసుకోవడానికి ఈ డివైజ్ ని కనిపెట్టారు. ఈ డివైజ్ యాక్యురసీ దాదాపుగా 90% ఉందని చెప్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ఆయుర్వేదం తెలిసిన స్వామీజీ ఉన్నారు. ఆయన కూడా స్వయంగా ఈ డివైజ్ ను పరిశీలించుకొని చూసుకున్నారు. ఈ డివైజ్ గురించి పరిశీలించిన సమాచారం వారిని అడిగి తెలుసుకుందాం. స్వామీజీ, మీ పరిచయం చెప్పండి. నా పేరు డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ అండి. నేను ఆయుర్వేద డాక్టర్ను. ఆయుర్వేదంలో ఒక రోగిని పరీక్ష చేయడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. 3 రకాల పద్ధతి ఉంటుంది. దాన్ని దర్శన, స్పర్శన, ప్రశ్నై తచ రోగినం అంటే దర్శనం అంటే చూడగానే చెప్పాలి. స్పర్శన అంటే ముట్టుకొని ఆస్కల్టేషన్ చేసి చెప్పాలి. 3వది ప్రశ్న, ఇంటరాగేషన్, ఏమైంది బాబు అని అడగాలి. సో ముట్టుకొని పట్టుకొని ఒత్తి ఇలా చేసే పద్ధతి స్పర్శన. దర్శన అంటే చూడగానే పేషెంట్ కండిషన్ ఏంటి, కొలాప్స్ లో ఉన్నాడా, కోమాలో ఉన్నాడా, సింకోప్ లో ఉన్నాడా, ఫిట్స్ లో ఉన్నాడా, మనం చెప్తే వింటున్నాడా, మనం చెప్పేదానికి అర్థమవుతుందా, ఇలా రకరకాలుగా తెలుసుకునే పద్ధతిని త్రివిధ పరీక్ష అంటారు. దాన్ని ఇది ఒక పద్ధతి. 2వ పద్ధతి అష్టవిధ పద్ధతి, అష్టవిధ పరీక్షలు. 3వది వచ్చేసి 10 రకాలైనటువంటి ప్రశ్నలు, దశవిధ పరీక్షలు అంటే 10 రకాలుగా చెక్ చేయాలి పేషెంట్. ఇలాంటి పద్ధతిలో ఈ దశవిధ పరీక్షలలో మరియు ఈ యొక్క 8 రకాల పరీక్షలలో నాడీ పరీక్ష అనేది కూడా ఒకటి అన్నమాట. మామూలుగా మోడర్న్ సైన్స్ ఈ నాడీని చెక్ చేసినప్పుడు వాళ్ళు ఎంతసేపు ఓన్లీ ఎన్నిసార్లు కొట్టుకుంటుంది, ఎంత అంటే వేగంగా కొట్టుకుంటుంది మాత్రమే చెక్ చేయగలుగుతారు. కానీ ఆయుర్వేదంలో పురాతన పద్ధతులలో అంటే ఆయుర్వేద వైద్యులు ఇలా పట్టుకొని మొత్తం అంటే పేషెంట్ కు ఉండబడినటువంటి సమస్త వ్యాధులను మరియు తన యొక్క జన్మత వచ్చినటువంటి బుద్ధి కుశలతలను గుణాలను చెప్పేవాళ్ళు అన్నమాట. సో ఇప్పుడు దానికి అనుబంధంగా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ట్రెడిషన్ ప్రకారంగా ఇప్పుడు ఈ ఆయుర్వేద డాక్టర్స్ కు ఇది ఒక బెస్ట్ ఉపయోగకారి, జస్ట్ లైక్ క్యాలిక్యులేటర్. అయితే ఆ క్యాలిక్యులేటర్ లో 100% అక్యురసీ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నాడీ పరీక్ష ఎలా చేస్తారు అనేది, ఈ నాడీ పరీక్షలో ఒకటి వచ్చేసి వాత, పిత్త, కఫ అనేటువంటి 3 పద్ధతులను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒక వ్యక్తిలో వాతం ఎంత ఉంది, పిత్తం ఎంత ఉంది, కఫం ఎంత ఉంది, జన్మత వాతపిత కఫాలు ఎలా వచ్చాయి, మరి వాటి వల్ల వచ్చేటువంటి లక్షణాలు ఏంటి, జబ్బులు ఏంటి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అతనికి ఏం జబ్బులు ఉన్నాయి, మనం అతనికి ఏం సజెషన్ ఇవ్వవచ్చు, బాబు నీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటిని చెక్ చేసుకో, కరెక్ట్ చేసుకో అని చెప్తుంది ఈ యొక్క పరికరం. సో దీంట్లో మనకేం జరుగుతుందంటే నాడీ పరీక్ష ద్వారా తన యొక్క వాతపిత కఫాల యొక్క ఇంటెన్సిటీని మరియు వాతపిత కఫాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ను ఇది గుర్తుపడుతుంది మరియు సజెషన్స్ ఇస్తుంది. ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు, అంటే ఎక్కడ డ్రైనెస్ ఉంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్తుంది. డ్రైనెస్ ఉంది, లేకుంటే వేడిగా ఉంది, రోగం ఎలా ఉంది, ఎక్కడ ఉంది అని చెప్తుంది. 3వది డైట్ చార్ట్ ఇస్తుంది. 4వది డాక్టర్ కు కొన్ని ఇన్పుట్స్ ఇస్తుంది అన్నమాట. సో డాక్టర్ బిజీగా ఉండొచ్చు, లేకుంటే కనుగొనకపోవచ్చు, పేషెంట్ కూడా చెప్పకపోవచ్చు. ఇలా ఉన్నటువంటి పరిస్థితిలో ఇది చాలా ఉపయోగకరమైనటువంటి డివైస్. ఇది చాలా రోజులు అయింది వచ్చి కూడా ఇప్పుడు బాగా ప్రమోషన్ చేస్తా ఉన్నారు. ఇందులో చాలా రకాలుగా వాళ్ళు అప్డేట్ కూడా చేశారు. అంటే పేషెంట్ కు డైరెక్ట్ గా ప్రిస్క్రిప్షన్ ఇచ్చేటువంటి మాడ్యూల్ వస్తుంది, పీడిఎఫ్ ఫైల్లో వస్తుంది, డైరెక్ట్ ఎవరికైనా వాట్సాప్ లో పంపొచ్చు, ఈమెయిల్ పంపొచ్చు, వాళ్ళు ప్రింట్ తీసుకొని వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడైనా కూడా ఆయుర్వేదం ద్వారా ఒక ఒక పారామీటర్ ఇవ్వడం అనేది వీళ్ళు ఇచ్చినటువంటి ఒక గొప్ప సైన్స్ అన్నమాట. మనం ఎంతసేపు ఆయుర్వేదంలో మనం ఒకసారి నాడీ పరీక్ష చేసి ఓరల్ గానే చెప్పడం ఉంటుంది. ఇదేంటంటే ప్రింట్లో ఇవ్వడం, అంటే ఓరల్ గా చెప్పేటువంటి విషయాన్ని ప్రింట్లో ఇస్తున్నారు. సో దాంతో ఏమైందంటే నెక్స్ట్ టైం మళ్ళీ కన్సల్టేషన్కి వచ్చినప్పుడు పేషెంట్కు ఒకప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది అనేది ఒక 22 రకాల పారామీటర్స్ వస్తాయి. డైట్ చార్ట్ వస్తుంది, రోగానికి సంబంధించినటువంటి లక్షణాలను మరియు దాని యొక్క అవస్థలను అది గుర్తుపట్టి చెప్పగలదు. సో ఇట్స్ ఎ బెస్ట్ డివైస్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో. సో ఈ డివైస్ ని ఉపయోగించి ఎలా పరీక్షిస్తారు? వెరీ సింపుల్ అండి. ఒక ల్యాప్టాప్ కానివ్వండి, ఒక ట్యాబ్ కానీ, ఫోన్ కానీ ఈ డివైజ్ కనెక్ట్ చేయాలి. ఇది ఇది అన్నమాట. ఇందులో 3 సెన్సర్స్ ఉంటాయి. ఈ 3 సెన్సర్స్ ఏంటంటే ఇక్కడ ఉంది చూడండి, వాత, పిత్త, కఫ అని చూడండి. సో ఇలా పట్టుకోవాలి, ఇక్కడ ఫింగర్స్ దీన్ని ఇట్లా ప్రెస్ చేయాలి. ఆడవాళ్ళకి అయితే ఎడమ చేయి, మగవాళ్ళకి అయితే కుడి చేయి. ఇలా పట్టుకొని ఒక 10 సెకండ్లు ఉండాలి. 20 సెకండ్లలో అది ఏం చేస్తుంది అంటే ఆ పల్స్ ను ఇక్కడికి ఆ సిస్టమ్ లోకి పోతుంది. ఎప్పుడైతే ఆ సిస్టమ్ లోకి పోయిన తర్వాత ఆ సిస్టమ్ లో అది పారామీటర్స్ ను ఇస్తుంది. దాన్ని మనము ప్రింట్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు కూడా సజెషన్. మీరు పరీక్షించుకున్నారు కదా, అంటే మీ ఆరోగ్య స్థితి మీకు తెలిసి ఉంటుంది, ఉన్నది ఉన్నట్లుగానే పర్ఫెక్ట్ చెప్పింది. యాక్చువల్ గా నేను పిత్తంలో ఉన్నా, అంటే నన్ను పిత్త బాడీ అంటారు, నేను పుట్టిందే పిత్తంలో. సో అకార్డింగ్ టు మై ఏజ్ వాతంలోకి వెళ్ళిపోతుంది, అంటే ఎయిర్ లక్షణాలు ఎక్కువైనాయి. సో నాకు ఇప్పుడు ఆకలి అవుతుంది, ఎందుకంటే నేను మధ్యాహ్నం లంచ్ చేయాలి. అది క్లియర్ గా చూపించింది, నువ్వు ఇప్పుడు పిత్తంలో ఉన్నావు, ఆ పిత్త లక్షణాలు అన్ని చూపించింది. నాది 55 అన్నమాట.
అది వాత లక్షణాలు కూడా చూపించింది. బాగుంది అంటే ఇది కూడా ఎప్పుడు తప్పు చేయదు, మనం ఇచ్చే ఇన్పుట్ తప్పిస్తే అది తప్పు చూపిస్తుంది. కానీ మొరవర్ 90% అవైలబుల్ గా ఉన్నటువంటి డివైస్ లో ఎక్సలెంట్ డివైస్ అని. అంటే ఇది కేవలం ఆయుర్వేదం డాక్టర్లకే ఉపయోగపడుతుందా, లేకపోతే మామూలు అల్లోపతి చేసేవాడు హోమియో ఎవరైనా అండి, ఎవరైనా కూడా ఇది యాక్చువల్ గా వైద్యం అనేది ఎప్పటికీ ఉండబడేటువంటి శోధించబడేటువంటి ఒక పద్ధతి లేదా సైన్స్ అన్నమాట. ఇది ఒక్కరికే ఉండాలి అని అనుకోవడం కంటే ఎవరైనా వాడవచ్చు దీన్ని. ఎవరైనా కనుక స్టడీ చేస్తే ఇంకా పేషెంట్ కు మనం మెరుగైనటువంటి వైద్యం ఇవ్వచ్చు. ఒక ఆయుర్వేద వైద్యమే కాకుండా అలోపతి డాక్టర్స్ కూడా దీన్ని వాడితే ఇంకా వాళ్ళు మెరుగ్గా వాళ్ళు చేయొచ్చు. ఇప్పుడు అలోపతి డాక్టర్స్ కు ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళు ఓన్లీ శరీరాన్ని యాక్సెప్ట్ చేస్తారు, మైండ్ ను అంటే మనసును యాక్సెప్ట్ చేయరు. కానీ రోజు మరి మైండ్ తోటే వాళ్ళకి ఇష్టం ఉన్నటువంటి ఆహార పదార్థాలు తింటున్నారుగా. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఆ స్టడీ లేదు. అంటే వాళ్ళకి మైండ్, ఈగో అండ్ ఇంటెలిజెన్స్ అంటారు, వాటికి సంబంధించినటువంటి స్టడీ ఆయుర్వేదంలో సూక్ష్మ శరీరము అని చెప్పి స్టడీ చేస్తారు. సో ఆయుర్వేదంలో బేసికల్ గా 3 శరీరాలకు ఏది రిపేర్ జరుగుతుంది అంటే డయాగ్నోస్ చేసి వాళ్ళు సలహా ఇస్తారు ఆయుర్వేదం డాక్టర్లు. అలోపతికి వచ్చేసరికి శరీరానికి చికిత్స ఉంటుంది, మానసికంగా మరి మిగతా లెవెల్లో వాళ్ళు చేయలేరు అనమాట. సో వాళ్ళు కూడా ఇది నేర్చుకొని కనుక చేస్తే పేషెంట్ కు మంచి జడ్జ్మెంట్ ఇవ్వచ్చు. సాధారణంగా ఆయుర్వేదం డాక్టర్ పరిశీలించిన తర్వాత ఇంకొకసారి ధృవీకరించుకోవడానికి ఈ డివైస్ ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా కూడా ధృవీకరించడం అనేది తన యొక్క ఎక్స్పీరియన్స్ ని బట్టి ఉండాలి కూడా. అంటే వితౌట్ డాక్టర్ దీన్ని ఎవరైనా నార్మల్ పర్సన్ ఉపయోగించి దాని నుంచి మందులను సజెస్ట్ చేయడం కరెక్ట్ కాదు ఇప్పుడే. ఎందుకంటే తను ఇచ్చే ఇన్పుట్ కరెక్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, పేషెంట్ కూడా పరిగెత్తుకొని వచ్చి కూర్చోవచ్చు సపోజ్, అప్పుడు దాని పల్స్ రేట్ ఎక్కువ అవుతుంది కదా. సో అట్లా డాక్టర్ ప్రొఫెషనల్ ఎంతైనా కూడా ఒక డివైస్ లాగా, ఇప్పుడు ఒక డాక్టర్ స్కాన్ చేస్తా ఉన్నాడు, మామూలు అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తా ఉన్నాడు, తనకు అది హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ డాక్టర్ గుర్తుపడతాడు, కానీ డాక్టర్ కంటే ఇంకా మిషన్ ఎక్కువ గుర్తుపడుతుంది. రెండు కలిస్తే మా పేషెంట్ కు పర్ఫెక్ట్ గా న్యాయం జరుగుతుంది. అలాగే ఇది కూడా ఆయుర్వేద డాక్టర్లు కానీ అలోపతి డాక్టర్ కానీ కరెక్ట్ గా కనుక వాడగలిగితే పేషెంట్ కు ఫుల్ జడ్జ్మెంట్ వస్తుంది, ప్రింట్అవుట్. అంటే పేషెంట్ కు బాబు నువ్వు ఇవి తిను ఇవి తినొద్దు అని చెప్పి ఒక 50 రకాల దినుసులు డాక్టర్ రాయలేడు, కానీ ఇది ప్రింట్ ఇస్తుంది కదా. అప్పుడు డాక్టర్ వెంటనే ఇది తిను ఇది తినొద్దు అని చెప్పి సజెషన్ చేయడం వల్ల అది పేషెంట్ కు చాలా మేలు జరుగుతుంది. హెల్త్ హిస్టరీని కూడా నమోదు చేస్తుంది. హెల్త్ హిస్టరీని నమోదు చేస్తుంది, మన యొక్క మూడ్, మనం ఎలా ఉంటాము, ఎలా జీవిస్తాము, ఎలా ప్రవర్తిస్తాము, ఎందుకు అలా ప్రవర్తిస్తాం అంతా చెప్తుంది ఇది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మంచి ఇన్ఫర్మేషన్. మీ పేరు మరొకసారి, మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు? నా పేరు డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్, నేను దత్తు ఆయుర్వేదం, కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్, రోడ్ నంబర్ 1, హైదరాబాద్. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ కమలేష్ అండ్ ఐఎమ్ రిప్రజెంటింగ్ మై కంపెనీ దట్ ఈస్ అత్రేయ ఇన్నోవేషన్స్. ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ నాడి తరంగిణి. దిస్ ఇస్ ద నాడి తరంగిణి డివైస్ విచ్ ఇండియాస్ ఫస్ట్ పేటెంటెడ్ డివైస్ వేర్ క్యాన్ యు నో గివ్ యూ ద అక్యురసీ ఆఫ్ మోర్ దెన్ 85% ఆఫ్ ద అక్యురసీ లెవెల్. సో ఐ విల్ షో యూ ద డివైస్. దిస్ ఇస్ ద డివైస్ అండ్ ఇట్ గివ్స్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అండ్ ద డీటెయిల్ రిపోర్ట్ ఆఫ్ ద పేషెంట్. పేషెంట్ క్యాన్ యు నో ట్రస్ట్ ఆన్ ద ఆయుర్వేద అగైన్ బికాస్ యాజ్ ఆయుర్వేద ఇస్ లూజింగ్ మెనీ ఆఫ్ ద patients are not believing on ayurveda nowadays. So first by this report every most of the patients will believe on this ayurveda and again everyone to start trusting on the ayurveda treatment also. Here it has been already won the award from ayush ministry also, that is excellence in IT, and also our honorable prime minister narendra modi has spoken about this device in 87th episode of man ki baat. The founder of this device is Shri Dr. Anirudh Joshi from Pune, and he is a PhD from IIT Mumbai. So this is the device you can see, guys. This is the device. See the reports, how these reports can be you will be getting. See, we are associated with all this, you know, we are the partners with this companies, and here we have the experts. How it works? You just need to connect this device to the laptop or you know, mobile or any tablet, and you need to switch on it, and you need to on the software, that is Nadi Tarangini. This is the software where doctors can get all the details here on the software. Here I'll show you how you can see the patient details. So this is the report of the patient, where patient can read his own report, that is called Arogya Darshika. And in that everything will be mentioned in layman's language, where
పేషెంట్ క్యాన్ రీడ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద బాడీ అండ్ వాట్ ఈస్ ద ఎయిల్మెంట్ హీ క్యాన్ గెట్ ఇన్ ద ఫ్యూచర్ కమింగ్ ఫ్యూచర్ పాసిబిలిటీస్ ఆఫ్ ఎయిల్మెంట్. సో అకార్డింగ్ టు దట్ వాట్ ట్రీట్మెంట్ హీ ఈస్ గెటింగ్ ఫ్రమ్ ద డాక్టర్ ఆయుర్వేదిక్ డాక్టర్ అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్ అండ్ హౌ ద సిచ్యువేషన్ ఇట్ ఈస్ గివింగ్ ద రిజల్ట్స్ టు హిమ్. సో హీ విల్ బి వెరీ అష్యూర్డ్ విత్ ద రిపోర్ట్స్ ఆల్సో. హియర్ దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ రిపోర్ట్స్, లైక్ డాక్టర్స్ విల్ గెట్ ద డిఫరెంట్ రిపోర్ట్ అండ్ పేషెంట్ గెట్స్ ద డిఫరెంట్ రిపోర్ట్. ద ప్రైస్ ఫర్ దిస్ డివైస్ ఇస్ వన్ టైమ్, దట్ ఈస్ 55,000 ఫర్ ద వన్ టైమ్ అండ్ లైఫ్ లాంగ్ దెర్ విల్ బి నో రినీవల్ చార్జెస్, నో అప్గ్రేడేషన్ చార్జెస్ అండ్ ద సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ విల్ బి టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. క్లౌడ్ బేస్డ్ స్టోరేజ్, సో there will be a lot of storage you can do about the patients and it will be very safe and secure. Thank you guys.